కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న బాసర సరస్వతి ఆలయం ఇప్పటికీ సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ పని చేసేందుకు వచ్చిన అధికారుల ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప ఆలయం మాత్రం అభివృద్ధి చెందడం లేదు. దేవాదాయ శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యం. పేరికి ప్రసిద్ధ క్షేత్రమైన సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న బాసర సరస్వతి ఆలయంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న సరస్వతీదేవి ఆలయమిది. దేశంలోనే రెండో అతి పురాతనమైన సరస్వతీదేవి ఆలయం. పేరుకు ప్రసిద్ధి క్షేత్రమైన ఇక్కడ మాత్రం సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. సరైన మౌలిక వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. కానీ ఈ ఆలయంలో సరైన వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ టికెట్లు మొదలు గర్భగుడి వరకు ప్రతి చోట సమస్యలు నెలకొని ఉన్నాయంటూ భక్తులు చెబుతున్నారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిది స్వయంగా ఈ జిల్లానే. అయినప్పటికీ ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదంటున్నారు భక్తులు. ప్రభుత్వం నిధులు కేటాయించినా అభివృద్ధి కార్యరూపం దాల్చలేదంటున్నారు. ఓ పక్క యాదాద్రి వేగంగా అభివృద్ధి చెందుతుంటే బాసర మాత్రం వెనుకపడిపోయింది అంటున్నారు. పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులకు బట్టలను మార్చుకునేందుకు కనీస వసతులు కూడా లేవంటున్నారు. లేకపోవడం ఈ రోజు బాధాకరం అనిపిస్తుంది. వాళ్ళు స్నానం చేసిన తర్వాత మార్చుకునే బట్టలు మార్చుకునే ప్లేసు గదులు కూడా లేకపోవడం ఈరోజు సిగ్గుచేటగా భావిస్తున్నాం. దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రం సరస్వతి ఆలయంలో కనీసం భక్తులకు బట్టలు మార్చే గదులు లేకపోవడం, అలాగే గత నెల చూసుకుంటే బాసర గోదావరి బ్రిడ్జ్ నుంచి మృత్యుగాలు ఎందరో వచ్చి చనిపోవడం జరుగుతుంది. కనీసం జాలీలు ఏర్పాటు చేయనది. గత నెల ఈ నెల డిసెంబర్లో నలుగురు చనిపోవడం జరిగింది. ఒకరైతే ఇద్దరు పిల్లల్ని తీసుకొని గోదావరిని దూకడం జరిగింది. ఎందుకంటే అక్కడ కనీసం బ్రిడ్జ్ పైన జాలి 5 ఫీట్ల జాలి కడితే ఇలాంటి ప్రమాదాలు జరగవు. కనీసం ఈ సౌకర్యాలు కూడా లేకపోవడం జరిగింది. అలాగే స్నానం చేసే ముందు జాలి కడితే లోపలికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం వసతులు కల్పించకుండా ప్రభుత్వం ఇటు అధికారులు వసంత పంచం ఏర్పాట్లో ఫెయిల్యూర్ అని మేము డిమాండ్ చేస్తాం. మా పేరు సతీష్, హైదరాబాద్ నుంచి వచ్చాం. అక్షరాభ్యాసం చేయడానికి పిల్లోడికి చేపించడానికి వచ్చాం. అసలు మెయింటెనెన్స్ అయితే ఏం లేదండి. ఎర్లీ మార్నింగు 1:30కి వచ్చాం లైన్లో. అక్కడ 4:30కి అసలు పట్టించుకునే నాదుడే లేదు. అసలు ఆ పోలీసులు అసలు డిపార్ట్మెంట్ అసలు లేదు. పిల్లలు చాలా అవస్థపడ్డారు. అసలు మెయింటెనెన్స్ సరిగా లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కాటేజీలు లేక అవస్థలు పడుతున్నారంటూ చెప్తున్నారు. వర్షం పడితే చాలు, ఏకంగా గర్భగుడిలోకి నీళ్లు లీక్ అవుతున్నాయంటూ చెప్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇక్కడ బస చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవంటున్నారు. స్థానికంగా ఉన్న భక్తుల కంటే దూరం నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పారు. దేశంలోనే ఇది రెండో అతి పురాతనమైన సరస్వతి ఆలయం కావడంతో దీన్ని అత్యంత వైభవంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బాసర నగరాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. నా పేరు దినేష్ అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలాసేపు నుంచి క్యూలైన్లో వెయిట్ చేశాము. ఎక్కడ కూడా హెల్ప్ లైన్ డెస్క్లు కానీ మనకు భక్తులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సూచికలు బోర్డులు కానీ ఏం లేవండి. అదేవిధంగా చిన్నపిల్లలకు తాగునీరు కానీ టాయిలెట్ సౌకర్యాలు ఏం లేవు. సో ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తున్నాము, యాదాద్రిని ఎలా అయితే డెవలప్ చేశారో 1500 కోట్లతో అదేవిధంగా అమ్మవారికి కూడా ఒక 1000 కోట్లు పెట్టి, ఎందుకంటే ఏపీకి తెలంగాణకి ఇది ఒకటే ఉంది మనకి బాసర. సో చాలామంది ఆంధ్ర నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చారు. నాకు చాలామంది క్యూ లైన్లో కలిశారు. సో 7-8 రాష్ట్రాలు అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి దీన్ని డెవలప్ చేయాలి. లేకపోతే వసతి ఏర్పాట్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. సో దయచేసి ముఖ్యమంత్రి గారికి విన్నతి చేస్తున్నాం. ఇప్పుడు కాదు, మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కరెక్ట్ చూసుకునేలా, యాదాద్రిని ఎలాగైతే చేశారో, ఎంత బంగా ఎంత అద్భుతంగా తయారు చేశారో, ఇక్కడ అమ్మవారిని కూడా అంత అద్భుతంగా చేస్తే ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు వస్తుంది. ఇది మా విన్నతి. రాష్ట్రం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమంటున్నారు బాసరవాసులు. ఇతర దేవాలయాల మాదిరిగా బాసరను కూడా టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలంటున్నారు. గతంలో ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినా పనులు మాత్రం జరగడం లేదంటున్నారు. వెంటనే ఆలయ అభివృద్ధికి పనులు మొదలు పెట్టాలని కోరుతున్నారు.